ప్రదక్షిణలో ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ భక్తులు ఈ అమ్మవారికి 5 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఎలాగనంటే మానవుని శరీరం పంచభూతాల మీద ఆధారపడి ఉన్నది. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని అనే ఈ పంచభూతాలు ఈ సకల చరాచర సృష్టికి అతీతం అయినటువంటి ప్రకృతి మాంబ అనేది అమ్మే కావున, బ్రహ్మ విష్ణు శివాత్మికి అతీతం అమ్మే కావున, ఈ సృష్టికి జగన్మాత అయినటువంటి ప్రకృతి స్వరూపిణి శ్రీశ్రీ పలాలమ్మ వారి పంచప్రదక్షిణలను ఎవరైతే మనసారా కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ నోముని చేయదలచెదరో వారికి శ్రీ అమ్మవారి శుభఫల అనుగ్రహానికి పాత్రులగుదురు. ఈ నోము ఎలాగంటే అంటే ఇంటి వద్ద శ్రీ అమ్మవారికి 21 రూపాయలతో ముడుపు కట్టి శ్రీమాత్రేయ నమః అని శ్రీ పూజామందిరంలో ఉంచి ఈ దక్షిణ నోము 5 శుక్రవారం చేయవలెను. ప్రతి శుక్రవారం శ్రీ అమ్మవారి ఎదుట నిల్చుని తమ సమస్య విన్నవించుకుని శ్రీ అమ్మవారికి 5 ప్రదక్షిణలు మాత్రం శ్రీమాత్రేయ నమః అనుకుంటూ పూర్తి చేసి అమ్మవారి దర్శనం చేయాలి. అలా 5 శుక్రవారాలు పూర్తి చేసి 5వ శుక్రవారం ఆలయంలో శ్రీ 5గురు 35లకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవాలను. మగవారైతే తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. 5 శుక్రవారం నోము పూర్తి అయిన తరువాత పౌర్ణమి వెళ్ళిన మంగళవారం జయవారం అమ్మవారి సన్నిధిలో తలనీలాలు కానీ లేదా 5 కత్తెలు కానీ ఇచ్చి స్నానం ఆచరించి శ్రీ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవాలను. మరియు మీరు కట్టిన ముడుపును శ్రీ అమ్మవారికి కుండీలో సమర్పించి తమ సమస్యను అమ్మవారికి మొక్కు తీర్చుకుని నియమం ఏమిటనగా సౌభాగ్యం కొరకు 5 ఒత్తుల దీపం, నిమ్మపళ్ళు, పసుపు, కుంకుమ జాకెట్లు, కుంకుమ గాజులు, పూలు, తాంబూలం, దక్షిణం, తోరం, అలాగే మహానివేదన, పులిహార నైవేద్యం. అలాగే 2వ భాగం ఏంటంటే విద్య ఉద్యోగం కొరకు, 3 వివాహం కొరకు, 4 సంతానం అనుగ్రహం కొరకు, 5 నూతన గృహం కొరకు, 6 వ్యాపారం వ్యవసాయం కొరకు, 7వది ఆపద ఆరోగ్యం కొరకు. ఇలాగా ఈ పంచప్రదక్షిణలను ప్రారంభించడం ఎవరెవరి మనసులో ఏ కోరుకున్నా ఈ 5 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ నోమును ప్రారంభించి వాళ్ళ మనసా వాచ త్రికరణశుద్ధిగా చేస్తే వాళ్ళ అనుగ్రహానికి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు అవుతుంది. మేము తలుస్తున్నామండి. స్వరూపిణి మహాశక్తి స్వరూపి.